పాత గొడవల నేపథ్యంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవలో 9 మందికి తీవ్ర గాయాలైన ఘటన తూర్పు గోదావరి జిల్లా సామల్కోట మండలం హుసేన్పురం గ్రామంలో చోటు చేసుకుంది. 3 నెలల క్రితం 2 కుటుంబాల మధ్య జరిగిన గొడవలే ఈ ఘర్షణకు కారణమని సామర్లకోట ఎస్ఐ సుమంత్ మీడియాకు తెలిపారు. రాత్రి సమయంలో ఓ వర్గం వారు మరో వర్గానికి చెందిన యువకుడిని బెదిరించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి కోట్లాటకు దారితీసింది. కర్రలు రాళ్లతో దాడి చేసుకోవడంతో 9 మందికి గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన ఇరు వర్గాల మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశామని ఎస్ఐ సుమంత్ తెలిపారు. ఏదో అన్నారంట ఆల్రెడీ ముందు అడిగోరండి అది ఆ కుర్రోడు నా మీద సెటర్లు అయ్యేసి చూడండి ఈరోజు అది కూర్చుంటే అలా వస్తుంటే మా ఆయన వేటలపల్లి నుంచి అలా సెటర్ వేసాడంట. ఏదో పూతమట అంటే మా ఆయన ఆగి ఏట్రా అంటున్నావు అనేసి దిగాడంట. దిగకపోతే మా ఆయన్నే తన్నేసి కూడేస్తున్నారండి అది. నేను పొద్దుటి ఇందాక వెళ్ళి వచ్చానండి హాస్పిటల్కి. ఏం చేశారంటే ఇంక నేను వెళ్ళిపోయాను మాట ఇంకెవరూ లేరు మా ఊరు. నేను వెళ్ళిపోబోద్దుకి నన్ను కూడా పడగొట్టేసి సూపర్గా కుమ్మిస్తారండి అందరు. ఇంకా అలాగే కత్తులు రాడ్లు అన్నీ ఉన్నాయండి మా యాంగర్ చేసి ఏమీ లేదు. పాత గొడవలు పాత గొడవలు అంటే మా అన్నీ కొట్టారండి అవి. మా అన్నీ కొట్టిన కాడి నుంచి ఈ రాజకీయంలో తిరిగిన కాడి నుంచి ఇంక ఇయ్యే కక్షలు కట్టేసుకున్నారండి వాళ్ళు మా మీద. తెలుగుదేశం పక్కోలేండి అవి. ఈరోజు హుస్సేనపురంలో ఒక 2 ఫ్యామిలీస్కి సంబంధించి ఒక గొడవ జరిగిందండి. దీంట్లో గతంలో మనకి హుస్సేనపురంలో 2 కేసులు కట్టడం జరిగింది. 2 కేసులు రిజిస్టర్ చేసాం. ఒక నాకు తెలిసి ఒక 3 మంత్స్ బిఫోర్ ఆ 2 కేసుల్లో కూడా మనం అది ఇన్వెస్టిగేట్ చేసాం. ఒక కేసులో మొదలైనది అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే దాంట్లో ఒక వర్గానికి చెందిన ఒక కుర్రవాడు శివప్రసాద్ అన్న కుర్రవాడు రోడ్డు మీద అక్కడ నుంచుని ఉంటే వేరే వర్గం వాళ్ళు వెళ్ళిన తర్వాత అతనికి అతను బెదిరించి సంగతి చూస్తామని చెప్పి బెదిరించడం. సో వాళ్ళిద్దరి మధ్యన ఆల్టర్కేషన్ జరిగి అక్కడ వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటే ఎవరైతే శివప్రసాద్ అన్న కూరన్నాడో వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళి వాళ్ళతో గొడవ పడటం, తర్వాత ఎవరైతే ఇతర కురవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ కుప్పాల మాని తలుపులు రావు అలాగే కుప్పాల శివాంజనేయులు వీళ్ళిద్దరు కూడా వెళ్ళి మనుషులను తీసుకురావడం, అలాగే 2 ఫ్యామిలీస్ కూడా ఇద్దరు కూడా కడలతోనూ ఇటుకలతోనూ కొట్టుకోవడం జరిగిందండి. దాని మీద రుమారు అటు ఇటు కలిపి ఒక 9 మందికి ఇంజురీ జరగడం జరిగింది. దాంట్లో మహిళలు కూడా 2 మహిళలు ఉన్నారు. సో ఒక ఇద్దరికి కొంచెం సీరియస్ ఇంజురీస్ అయితే వాళ్ళని మన జీజీహెచ్ కాకినాడ జీజీహెచ్ రిపోర్ట్ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళంతా మన సామలకోట ఇక్కడ ఏరియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకున్నాం. వాళ్ళ కంప్లైంట్లు తీసుకుని బోత్ పార్టీస్ మీద కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుందండి. గతంలో కూడా ఇది వ్యక్తిగతంగా జరిగిన గొడవ అండి. దీంట్లో పార్టీల ఇన్వాల్వ్మెంట్ లేవు. 2 ఫ్యామిలీలకు సంబంధించిన గొడవ ఇది. సో దీన్ని పార్టీలో చూడటం కన్నా ఇది 2 ఫ్యామిలీకి సంబంధించిన గొడవ. గతంలో కూడా 2 ఫ్యామిలీ ఇంటి పక్కన పక్కపక్క ఫ్యామిలీకి సంబంధించిన గొడవ ఇది. అలాగా దాన్ని ఎవరైతే కురవుడుకు సంబంధించిన బంధువులు అంటే అక్కడ హుస్సేనపురంలో ఒకే ఫ్యామిలీకి సంబంధించిన బంధువులు ఎక్కువ ఉంటారు. అక్కడ చుట్టుపక్కల ఇళ్ళు కూడా వాళ్ళే ఉంటారు. సో అలాగా ఒక 2 కుటుంబాలకు సంబంధించిన గొడవ అనమాట అండి. అది అంతే తప్ప ఇది పార్టీకి సంబంధించిన గొడవ. పోలీస్ పికెట్ ఏమైనా పెడతారు సార్? నైట్ కూడా ఇక్కడ ఒక ఎస్ఐ గారిని అలాగే 4 సిబ్బందిని మొత్తం 5 పోలీస్ పికెట్ పెట్టడం జరుగుతుందండి. పికెట్ అక్కడ గొడవ చల్లారేంత వరకు కూడా అక్కడ మళ్ళీ మామూలు వాతావరణం వచ్చేంత వరకు కూడా పికెట్ కంటిన్యూ చేస్తాం. తరచూ ఏ గ్రామంలో ఇదే వర్గం గొడవలు జరుగుతున్నప్పుడు కూడా వాటిని పూర్తి స్థాయిలో కంట్రోల్ అవ్వడానికి అంటే ఇది తరచూ కాదు, 3 నెలలకు బిఫోర్ జరిగింది గొడవ. అది కూడా ఒక 2 ఫ్యామిలీకి సంబంధించిన గొడవ అది. సో అప్పటి నుంచి ప్రశాంతంగానే ఉంది. అప్పటి నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు. అప్పటి నుంచి పీస్ఫుల్గానే ఉంది. మళ్ళీ దాని తర్వాత కూడా ఇప్పుడు దాకా ఎలాంటి గొడవ జరగలేదు. సో ఈ రోజున ఈ కుర్రవాళ్ళు ఏదైతున్నారో వాళ్ళు కొంచెం తొందరపాటు పడి వాళ్ళు ఒకరినొకళ్ళు తిట్టుకోవటం, దాని ద్వారా ఏం జరిగిపోతుందని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఎప్పుడైతే 2 ఫ్యామిలీకి సంబంధించిన అక్కడ ఎక్కువ మంది గ్యాదర్ అయ్యారో వెంటనే అక్కడ మాప్ సైకాలజీ అనేది రావటం, అక్కడ ఆల్టర్కేషన్ జరగడం జరిగింది. అంతే తప్ప కంటిన్యూగా గొడవలు అక్కడ లేవు. అది కూడా పీస్ఫుల్గానే ఉంది. మన ఎలక్షన్ కూడా చాలా పీస్ఫుల్గా అక్కడ జరిగింది. అక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఈ కుర్రవాళ్ళు చేసిన తప్పు వలన మొత్తం ఇంత పెద్ద ఈ గొడవ జరగడం జరిగింది.